భూదాన్ భూముల అక్రమాలపై కేసీఆర్ ప్రభుత్వం గడా జల్పించింది. అక్రమార్కుల భర్తం పట్టేందుకు సిద్ధమైన సర్కార్ అందుకు అవసరమైన ప్రణాళిక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా భూదాన్ బోర్డును రద్దు చేయాలని నిర్ణయించింది. పనిలో పనిగా భూదాన్ బోర్డుపై వచ్చిన ఆరోపణలపై సీఐడీ విచారణకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. భూదాన్ బోర్డును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. భూదాన్ భూముల పరిరక్షణ కోసం రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక అథారిటీని నియమించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికే భూదాన్ బోర్డు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు భూదాన్ భూముల అక్రమాలపై సిఐడి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే భూదాన్ బోర్డుపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటినీ సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ ట్రస్టుకు కేటాయించిన భూములను ఇంజనీరింగ్ కళాశాలలు, రియల్ ఎస్టేట్ సంస్థలకు ధారాదత్తం చేయడంపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ విచారణతో భూముల అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. కాగా నాలుగు బృందాలుగా సిఐడి విచారణ చేపట్టనుంది. నిరుపేదలకు సొంత భూమి ఉండాలన్న లక్ష్యంతో భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారు ఆచార్య వినోబా భావే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన ఆయన వేలాది ఎకరాల్ని ట్రస్ట్ కిందకు తీసుకువచ్చారు. భావే పిలుపుకు స్పందించిన జనం తమ భూముల్ని పేదలకు ఇవ్వాలంటూ స్వచ్ఛందంగా దానం చేశారు. ఒక్క తెలంగాణ జిల్లాలోనే దాదాపు 1.5 లక్షల భూమిని భూదాన్ ట్రస్టులోకి కలుపుకున్నారు భావే. ఈ భూముల్ని పేదలకు పంచడానికి 1956లో ఆంధ్రప్రదేశ్లో భూదాన్ బోర్డు ఏర్పాటు చేశారు వినోబా భావే. అయితే ఆచార్య వినోబా భావే గొప్ప ఆశయంతో ప్రారంభించిన భూదానోద్యమం అక్రమార్కుల కారణంగా నీరు కారిపోయింది. పెద్ద మనసుతో దాతలిచ్చిన భూమి అర్హులకు అందకుండా అన్యాక్రాంతమైపోయింది. భూముల ధరలు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో భూదానోద్యమ భూములు ఇప్పటికీ చేతులు మారుతూనే ఉన్నాయి. భూదాన్ భూములపై ఆరోపణలు రావడంతో గతంలోనే ఏపీ భూదాన్ యజ్ఞబూటు పేరును మార్చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అక్రమాలపై నిగ్గు తెల్చేందుకు సిఐడి విచారణకు ఆదేశించింది.